1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో మొదలైన ఆయన సినీ ప్రయాణం ఇప్పుడు రాజకీయాల వరకు అంటే సినిమాలతో పాటు రాజకీయాలు కూడా మొదలు పెట్టారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అట, ఆయన సినిమా తీస్తున్నారు, ఏదో బాగుంటుందేమో. అయితే ఆయనకి టర్నింగ్ ఎప్పుడు అనుకోవచ్చు? అంటే తొలి ప్రేమ, తమ్ముడు, ప్రేమ, తమ్ముడు, బద్రి ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా టర్నింగ్ అయిపోయింది ఆయనకి పవర్ స్టార్. మొదటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువ కొంచెం ఎక్కువ రీమేక్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా సార్ ఆయన సినిమా. రీమేక్లు ఏమంటే ఈ రీమేక్లు పిచ్చి ఎందుకు పెట్టిందంటే వీళ్ళకి సేఫ్ ప్రాజెక్ట్లు. కొంతమంది ఆయనకి ఫ్యాన్స్ కానీ పొలిటికల్గా మేము యాక్సెప్ట్ చేయలేమన్న వాళ్ళని చాలామంది వింటూ ఉంటాము, అలా ఎందుకు చెప్తారంటే ఆయన అలా ఇష్టపడుతున్న వల్ల ఇలా ఎందుకు ఇష్టపడట్లేదు? సినిమాలో ఏంటంటే ఒక విలన్ ఉంటాడు, వాడిని ఫినిష్ చేయడం అనేది సినిమా డెస్టినీ. సినిమా రంగంలో ఏమైతే చేశారో అదే ఆయన రాజకీయ రంగంలో చేసి ఉంటే ఆయన ఖచ్చితంగా సినిమా రంగంలో ఎలాగైతే విజయాలు సాధించారో రాజకీయ రంగంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉండేది. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు జిఆర్ మహర్షి గారు, సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్. నమస్తే మహర్షి గారు. నమస్తే సార్. మనము ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మొదలు పెట్టామో డిస్కషన్, అప్పటి నుంచి వరుసగా ప్రముఖుల పుట్టినరోజులు ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయి. ముందు చిరంజీవి గారు, నాగార్జున గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే తెలియచేస్తూ, 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో మొదలైన ఆయన సినీ ప్రయాణం ఇప్పుడు రాజకీయాల వరకు అంటే సినిమాలతో పాటు రాజకీయాలు కూడా మొదలు పెట్టారు, ఈ జర్నీ అంతా మీ ఒపీనియన్లో ఒకసారి చెప్తారా ఎలా జరిగింది ఏంటని? అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు 1996లో వచ్చినప్పుడు ఆయనకంటూ ఏ ఇమేజ్ లేదు. ఆయన ఒక చిరంజీవి గారి తమ్ముడుగానే వచ్చారు కదా. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అట, ఆయన సినిమా తీస్తున్నారు, ఏదో బాగుంటుందేమో అన్నట్టుగా ఆ రోజు ప్రేక్షకులు అనుకున్నారు. ఆ ప్రేక్షకుల్లో నేను ఒకడిని. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా పెద్దగా ఏమీ ఎఫెక్ట్ చూపించలేదు. అఫ్కోర్స్ ఆయన ఏదో స్టంట్ చేశారు, లవ్ ఇదంతా చెప్పారు, కానీ అది ఆడియన్స్లోకి అంతగా ఎక్కల. అంటే ఈ అబ్బాయి మరి పైకి వస్తారా, సినిమాల్లో వాళ్ళ అన్నలాగా జర్నీ కొనసాగిస్తారా అని చాలామందికి అనుమానం వచ్చింది ఆ రోజుల్లో. కానీ ఆయన బిగినింగ్ని మొత్తం తునాతునకలు చేసేసి ఆయన జర్నీ ఎలా సాగిందంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది. చిరంజీవి గారి ఇమేజ్లో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసారు ఆయన. ఆయన 2వ సినిమా 3వ సినిమా తర్వాత ఇంకా వచ్చేసారు, ఆయన పూర్తిగా వచ్చేసారు. సుస్వాగతము, గోకులంలో సీత ఈ సినిమాల తర్వాత తొలి ప్రేమ పెద్ద హిట్ అన్నమాట. ఆ మొదటి రోజుల్లో ఆయన కొంచెం అరోగెంట్ బాయ్గా, లవ్వర్గా, లవర్ బాయ్గా ఇలా తీస్తూ వచ్చి క్రమేపీ ఆయన ఒక యాక్షన్ హీరోగా సెటిల్ అయిపోయారు. మనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాల్లో చేసినట్టు, చాలా ఏళ్ళుగా మనకు సినిమాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 27 సంవత్సరాల్లో గట్టిగా 25 సినిమాలకు మించి ఏం చేయలేదు ఆయన. ఆయన తనకు ఇమేజ్, స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన తీసుకున్న జాగ్రత్త ఏమంటే, అఫ్కోర్స్ వాటిలో ఫ్లాపులు కూడా ఉండొచ్చు, కథని ఎంచుకునే విధానంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. అంటే ఏది పడితే అది మనకు వచ్చేసిన అవకాశాలు అనేసి తీసేసి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. ఆ జాగ్రత్తగా ఉండడం అనేది ఆయన కలిసి వచ్చింది. కొన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, ఆయన సొంతంగా డైరెక్షన్ చేసిన జానీ సినిమా ఆడలేదు, అలాగే ఆయన చాలా ఆశలు పెట్టుకున్న సినిమాలు అజ్ఞాతవాసి ఇలాంటివి అసలు ఆడలేదు. అత్తారింటికి దారేది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ వచ్చేసి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ల కాలంలో మళ్ళీ అంతటి బ్లాక్ బస్టర్ ఆయన ఇవ్వలేకపోయారు. వచ్చాయి సినిమాలు, వచ్చాయి ఓకే అనుకున్న సినిమాలు వచ్చాయి, ఫ్లాప్ అనుకున్న సినిమాలు వచ్చాయి, కానీ ఆ రేంజ్ సినిమా మళ్ళీ రాలేదు. అంటే 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. అయితే సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కానీ ఆయనకున్న, అంటే ఒక చిరంజీవి గారి తమ్ముడు అనే ఇమేజ్ నుంచి, అంటే ఎవరైనా ఒక ఏదో ఒక తమకు బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వస్తారు సినిమా ఫీల్డ్లోకి. అందరూ స్వతః శక్తితోనే వచ్చేవాళ్ళు ఉండరు. చిరంజీవి గారు ఆయన ఓన్గా వచ్చారు. ఆయన ఓన్గా కష్టాలు పడి పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. ఆయన బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన తర్వాత ఆయన అల్లురామలింగయ్య గారి కుటుంబంతో బంధుత్వం ఏర్పరచుకున్న తర్వాత ఆయనకు ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఒకటి ఏర్పడింది. అంత మునుపు ఆయన సాధారణమైన హీరోగానే వచ్చారు. ఈయన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా వచ్చినప్పటికీ ఈయనకు ఒక స్టైల్, ఓన్ స్టైల్, అంటే కొంచెం
సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే కామెడీ, యాక్షన్ హీరో, అలాగే లవ్, ఇట్లా విభిన్న ఎమోషన్స్ పలికించడంలో పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ పేరుని అలాగే కొనసాగిస్తూ వచ్చారు ఆయన. ఆయన యాక్షన్ సినిమాల్లో చేసినా దేంట్లో చేసినా మీరు గమనించండి, కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ ఉంటుంది ఆయన సినిమాల్లో. ఆయనే చేస్తారు, మళ్ళీ దానికి పర్టికులర్గా వేరే ఎవరు అక్కర్లేదు. ఆయనకే కొంచెం సెన్సిబుల్ హ్యూమర్ ఉంటుంది ఆయన సినిమాల్లో. సో అలా కంటిన్యూ అవుతుంది. అయితే ఆయనకి టర్నింగ్ ఎప్పుడు అనుకోవచ్చు? అంటే తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా టర్నింగ్ అయిపోయింది. ఆయన పవర్ స్టార్ అని ఎప్పుడు వచ్చిందో బిరుదు తెలియదు, కానీ మనకు ఆడియన్స్ అభిమానించి ఆయన ఎప్పుడు పవర్ స్టార్ చేసేసారు. పవర్ స్టార్ చేసేసిన తర్వాత వరుసగా హిట్సే వచ్చాయి ఆయనకి. హిట్స్ వచ్చి మధ్యలో జానీ అనేది పెద్ద దెబ్బ కొట్టింది ఆయన్ని. గుడుంబా శంకర్ మంచి సినిమా అనే కామెడీ ఉంటుంది, కానీ అది ఆడలే గుడుంబా శంకర్. జానీ అయితే పూర్తి డిజాస్టర్. ఇంక గబ్బర్ సింగ్ మీకు తెలిసిన సూపర్ డూపర్ హిట్, తర్వాత దాని సీక్వెల్ పోయింది. మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడలేదు. అత్తారింటికి దారే తర్వాత త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి పెద్ద ఆడలేదు. తర్వాత ఈ మధ్య వచ్చిన సినిమాలు అవి మిక్స్డ్ మూవీస్ అనాలి వాటిని. బ్రో బ్రో అనుకోండి, బ్రో ఆయన సినిమా అని చెప్పుకోవడానికి లేదు. గోపాల గోపాల అని కూడా పవన్ కళ్యాణ్ సినిమా పూర్తిగా చెప్పేదానికి లేదు. కాటం రాయడం మళ్ళీ ఆయనే, కానీ అది ఓకే యావరేజ్. అది అదేమి సూపర్ డూపర్ హిట్ కింద ఏం లేదు. భీమ్లా నాయక్ కూడా మంచి సినిమా, మానే ఆడింది. అఫ్కోర్స్ అది మలయాళం రీమేక్ అయినప్పటికీ ఆయన పేరుని ఏమి చెడగొట్టలేదు ఆ సినిమా. ఆ సినిమా బాగానే ఉంటుంది చూడడానికి. మొదటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువ కొంచెం ఎక్కువ రీమేక్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా సార్ ఆయన సినిమా. రీమేక్లు ఏమంటే ఈ రీమేక్లు పిచ్చి ఎందుకు పెట్టిందంటే వీళ్ళకి ఇది సేఫ్ ప్రాజెక్టులు, అవి ఆల్రెడీ అది హిట్ అయింది కాబట్టి మనం పెద్దగా దాని మీద ఎక్కువ కష్టపడక్కర్లేదు అనుకునే మూడు కావచ్చు. లేదంటే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న సోల్ ఏదో మిస్ చేస్తారు. వకీల్ సాబ్ రీమేక్ ఏదో ఏదో సోల్ ఉంటుంది, దాన్ని మిస్ చేసేస్తారు. వకీల్ సాబ్ కూడా ఓకే. వకీల్ సాబ్ కూడా అంటే దాన్ని మనం రెవెన్యూ పరంగా, కలెక్షన్ల పరంగా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ పరంగా దాన్ని చూడకూడదు. మనం సినిమాగా మామూలుగా అక్కడ సినిమాగా చూస్తే ఆ సినిమా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మరి రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా రంగంలో ఏమైతే చేశారో అదే ఆయన రాజకీయ రంగంలో చేసి ఉంటే ఆయన ఖచ్చితంగా సినిమా రంగంలో ఎలాగైతే విజయాలు సాధించారో రాజకీయ రంగంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉండేది. ఆయన ఎందుకు రాజకీయాల్లో క్లిక్ కాలేకపోయారు అంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. ముందు ఈ తేడా స్పష్టంగా అర్థం కావాలి. సినిమా ఏంటంటే సినిమా సినిమా హీరో మీద నడుస్తుంది. సినిమా హీరో ఐడియాలజీ ప్రకారం అటువైపు విలన్లు కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ విలన్లు చివరికి సినిమా హీరో చేతిలో ఫినిష్ అయిపోతారు. రాజకీయాలు అట్లా కాదు. రాజకీయాల్లో ఎవరు హీరోనో ఎవరు విలనో ఎవరికి తెలియదు. రాజకీయాల్లో ఏంటంటే మీ సొంత ముద్ర, మీ సొంత ఎజెండా, మీ సొంత ఆలోచనలు, మీ సొంత దృక్పథము, ఇవన్నీ కూడా సమాజాన్ని లేదా రాజకీయాలని, రాజకీయాలంటే సమాజమే కదా. పొలిటీషియన్సే ఈ సమాజాన్ని నడిపేది. అంటే వాళ్ళు చేసే చట్టాల వల్లే కదా మనం గుడి వైపు వెళ్ళాలా, రోడ్లో ఎడం వైపు వెళ్ళాలా కూడా మనల్ని ఎవరు డిసైడ్ చేస్తారు? తెల్లవారేసరికి మన జోబులో 500 నోటు ఉండాలా, దాన్ని అది చెల్లుతుందో చెల్లదో డిసైడ్ చేసేది కూడా రాజకీయ నాయకులే కదా. ఢిల్లీలోనో ఎక్కడో చోటు కూర్చొని వాళ్ళు చట్టాలు చేయడం వల్ల ఆ చట్ట ప్రకారం మనం జీవించాలి. చట్టం ప్రకారమే జీవించాలి. నేను చట్టాన్ని కేర్ చేయను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే పోలీసులు తీసుకుని లోపలేస్తారు. అంటే ఈ చట్టాలను తయారు చేసేది ఎవరు? రాజకీయ నాయకులు. అంటే సమాజాన్ని, మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే రాజకీయాల్లోకి ఒకసారి ఆయన ఎంటర్ అయినప్పుడు వాటిని నేను అర్థం చేసుకోగలిగి ఉండాలి. సినిమా వేరు, రాజకీయం వేరని. అక్కడ ఈయన తప్పటడుగులు వేశాడు. తప్పటడుగులు మీన్స్ 2014 పార్టీ పెట్టినప్పుడు ఎక్కడా పోటీ చేయకుండా తెలుగుదేశం మద్దతు ఇచ్చారు. సరే, అది ఆయన ఇష్టం. తెలుగుదేశం వచ్చింది. 2014 తర్వాత 19 వరకు మీరు ఏం చేశారు? ఏమి చేయలేదు. 2019 మళ్ళీ నేను పోటీ చేస్తాను అన్నారు. పోటీ చేసేటప్పుడు మీరు అంతకుముందు 2014 నుంచి 19 వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనైనా రఫ్ అండ్ టఫ్గా నిలబడి పోటీ చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? మీద ఒక పార్టీ కదా, మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు కదా. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మీరు రంగంలో ఉండాలి కదా. లేదంటే నామినేటెడ్ పోస్టులు తీసేసుకోండి, పార్టీ వద్దు ఏమొద్దు అనుకుని అది అదొక పద్ధతి రాజకీయాల్లో ఉండేది. అట్లా లేదు కదా. నేను కార్యక్షేత్రంలో, కథన రంగంలో ఉంటానని ఆయన డిసైడ్ అయ్యారు. ఉంటానని డిసైడ్ అయిన తర్వాత ఆయన ఏం చేయాలి? ఎక్కడ పోటీ ఉంటే అక్కడ పోటీ చేయాలి. లేదు రాజకీయాల్లో భాగంగా నేను పొత్తులు పెట్టుకుంటా అది ఇది అంటే అసలు మీరేమిటో, మీరేమిటో ఇంతవరకు ప్రూవే కాలేదు. 2019 మీరు 2014 తెలుగుదేశంకి ఎందుకు మద్దతు ఇచ్చారో, 2019 అదే తెలుగుదేశంతో ఎందుకు విభేదించారో ఎవరికి తెలియదు. మీరేవో చెప్పారు కారణాలు.
మరి మీరు పోటీ చేశారు, అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు. గెలుపుకోవటంలో ఎవరికైనా సాధ్యమే? ఇప్పుడు ఆయన ఎన్ని సినిమాలు డిజాస్టర్లు కాలేదు, అంత మాత్రం సినిమాలు వదిలేశారా? ఏమే చేస్తూనే ఉన్నారు కదా, చేస్తూనే ఉన్నారు. కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని సినిమాలు ఆడవు, అవన్నీ చాలా ఉంటుంది. టీం వర్క్, రాజకీయాలు కూడా టీం వర్క్. టీం వర్క్ అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. నాయకుడు ఎలా డిసైడ్ చేస్తే అలా. అందువల్ల పవన్ కళ్యాణ్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికైనా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, ఇప్పుడు ఆయన పుట్టినరోజు ఈరోజు, ఇప్పుడైనా ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు ఒకరి నీడ కింద ఉండేటివి కాదు. రాజకీయాల్లో తనకు తానే ఎమర్జ్ అయ్యి తనకు తానే ఒక విశ్వరూపం మాదిరి మారాలి. అలా మారిన వాళ్ళకే రాజకీయాలు కానీ కాలం కానీ అన్నీ కలిసి వస్తాయి. అలా కాకుండా నేను ఎత్తుగడలు చేస్తున్నాను, వ్యూహాలు చేస్తున్నాను అనుకున్నంత కాలము జనసేన పార్టీకి ఆయన జీవం పోసి దాన్ని ఒక నిలబెట్టలేరు. ఎందుకు నిలబెట్టలేరంటే, ఈ 10 ఏళ్ళు దాన్ని నిస్తేజం చేశారు ఆయన. ఈ 10 ఏళ్లలో జనసేన పార్టీ నాయకులు ఏ ఎలక్షన్లోనూ పోటీ చేయకుండా కేవలము అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మేము పోటీ చేస్తాము అనేది ఉంది, అది తప్పు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా ఆయన తనకు తాను నిర్ణయాలు తీసుకొని తాను ఎలా ఉండబోతాడో, తన ఎజెండా ఏంటి, తాను తన సొసైటీకి తను ఏం చేయబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పి, ఊరికి నేను ఎన్నికల కోసం రాలేదు అనే క్లారిటీ ఇచ్చి, ఊరికి సభలు వీటి పెట్టడం వల్ల జనం వస్తారు, చప్పట్లు కొడతారు, అవి రాజకీయాలకి అంతిమ ఫలితాలు ఇవ్వవు. అవి ఈయన చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆయన చేతిలో ఉంది, ఆయన వయసు ఉంది, టైం ఉంది, చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఆయన ప్రశాంతంగా తన రాజకీయాలని ఏ దారిలో ముందు చిరంజీవి గారి ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ఎలా సినిమా హీరో అయ్యారో అలాగే తెలుగుదేశం నీడ నుంచి బయటికి రావాలి. ఆయన తెలుగుదేశంతో నేను పొత్తు 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 అంటే అసలు తెలుగుదేశం మీకు ఎన్ని టికెట్లు ఇస్తారో మీకే తెలియదు. అందుకని ఈ కన్ఫ్యూజన్ ఆయన పుట్టినరోజు నాడైనా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి. సార్ ఇంకోటి, యాక్చువల్లీ చాలామంది అంటే ఆయనకి ఓటేస్తామనే వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు, అది ఫిక్స్డ్ ఒపీనియన్తో ఉన్న వాళ్ళు పక్కన పెడితే, కొంతమంది ఆయనకి ఫ్యాన్స్ కానీ పొలిటికల్గా మేము యాక్సెప్ట్ చేయలేమన్న వాళ్ళని చాలామంది వింటూ ఉంటాము. అలా ఎందుకు చెప్తారంటే, ఆయన అలా ఇష్టపడుతున్న వాళ్ళు ఇలా ఎందుకు ఇష్టపడట్లేదు? రాజకీయం అనేది మన జీవితాలు నిర్ణయిస్తారు. ముందు రాజకీయాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక 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 ఊర్లో 5000 మంది పవన్ కళ్యాణ్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనుకుందాం. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనుకున్నప్పుడు ఆ ఊర్లో ఎమ్మెల్యేగా ఒక ఇద్దరు పోటీ చేస్తారు. పోటీ చేసి ఒక పార్టీకి ఒకరు, ఈ పార్టీకి ఒకరు, జనసేన తరఫున నుంచి కూడా ఇంకొకరు పోటీ చేశారు అనుకుందాం, 3 ఉన్నారనుకుందాం. అతను ఎలా ఆలోచిస్తాడంటే, పవన్ కళ్యాణ్ అంటే అతనికి విపరీతమైన అభిమానం ఉన్నప్పటికీ జనసేన పార్టీకి ఇతను వీక్గా ఉన్నాడేమో, ఇతనికి ఓటేస్తే మన ఓటు మురిగిపోతుందేమో అని ఆలోచిస్తాడు. ఎప్పుడు కూడా జనం మురిగిపోతుంది అని డౌట్ వస్తే ఓటేరు. అటు ఎవరో తమకు అనుకూలంగా ఉండే, ఎందుకంటే ఎవరు క్యాండిడేట్ ఎవరు అనేది కూడా చూస్తారు. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఉన్న అతని మీద అభిమానం ఉంది, ఆయనకి సినిమా ఇమేజ్ ఉంది, గ్లామర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవి ఓట్ల రూపంలో ఎందుకు మారడం లేదో ఆయనే ప్రశ్నించుకోవాలి. తన వేరు వేరు పార్టీలో వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఎందుకు ఆయన నమ్మట్లేదు అనేది. మీకు రాజకీయంగా ఒక స్థిరమైన అభిప్రాయాలు, మీకు ఒక ఎజెండా, సినిమా కాదు. సినిమాలో ఏంటంటే, ఒక విలన్ ఉంటాడు, వాడిని ఫినిష్ చేయడం అనేది సినిమా డెస్టినీ. మీకు ఆ 2 గంటలు 2.5 గంటల్లో సినిమా హీరో ఎన్ని మాట్లాడినా ఫైనల్గా వీళ్ళని తంతాడు అనేది మనకు తెలుసు. సినిమా ఇది రాజకీయం ఇది కాదు కదా. రాజకీయాల్లో మీకు ఒక స్పష్టత ఉండాలి, మీకు ఒక ఎజెండా ఉండాలి. నేను ఇది, నేను ఫలానా, నేను అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాను, నేను అలాగే ఉంటాను అంటే విశ్వసనీయత ఉండాలి. మీరు 6 నెలలు సినిమా, 6 నెలలు ఉపన్యాసాలు ఇచ్చేసి 6 నెలలు కనబడకుండా సినిమా షూటింగ్లు చేస్తే జనం నమ్మరు. సార్ ఇప్పటివరకు ఎవరు ఆలోచించారా ఏం జరుగుతుంది అనేది చెప్పలేనప్పటికీ, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? అంటే కలిసినా కలవకపోయినా పార్టీని అలాగే ఉంచుతారా, విలీనం చేస్తారా, ఎలా ఉండదు? అది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఈ 10 ఏళ్ల జర్నీలో ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనం మనల్ని నమ్మాలి అంటే మనం జనాల్ని నమ్మాలి, మనం జనం మధ్యనే ఉండాలి. మనం జనంని వదిలేసి మళ్ళీ సినిమాలు అని మళ్ళీ 2029 ఎన్నికల నాటికి నేను వస్తానంటే కుదరదు. ఏమైనా కానీ, గెలిపోయినా ఓటమైనా ఏమైనా కానీ 2024 ఎన్నికల నుంచి జనంలోనే ఉంటాను అని ఆయన డిసైడ్ అయితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.